వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు టెలివిజన్ షోలో సూపర్ హిట్ అయిన వాటిలో ఢీ ఒకటి. గత 11 సీజన్లుగా ఈ షో ఆడియన్స్ ని అలరిస్తుంది. తాజా సీజన్ ఢీ ఛాంపియన్స్ గా ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో డాన్స్ తో పాటు జడ్జెస్ టీమ్ లీడర్లు చేసే కామెడీ హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోలో బాబా భాస్కర్ జడ్జ్ గా వస్తున్నారు. ఇప్పటికే 2-3 వారాలుగా షోలో నానా హంగామా చేస్తున్నారు. షో మొత్తం బాబా భాస్కర్ రచ్చ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని తన సెటైర్లతో నోరు మూయిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ మహమ్మారి వల్ల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకు ఆ ప్లేస్ లో బాబా మాస్టర్ ను తీసుకున్నారు. అంతకుముందు యాని మాస్టర్ ను తీసుకున్నారు, కానీ వర్కౌట్ కాకపోవడంతో బాబాను రంగంలోకి దించారు. మామూలుగానే బాబా మాస్టర్ ఏ షోలో అడుగు పెడితే అక్కడ అంతా సందడి సందడిగా ఉంటుంది. గత 7 బిగ్ బాస్ షోలో బాబా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా బుల్లితెరపై ఏదైనా షో ప్రత్యేక ఈవెంట్లలో బాబాను పిలిస్తే అక్కడ ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం కొదవ ఉండదు. ఇప్పుడు ఢీ షోను వాట ఆడుకుంటున్నాడు. ఢీ షోలో డాన్సుల సంగతి పక్కన పెడితే కామెడీ స్కిట్స్, సెటైర్స్, రొమాన్స్ వీటికి మాత్రం కొదవలేదు. రష్మి, సుధీర, వర్షిని హైపర్ ఆది, ప్రదీప్ లపై బాబా భాస్కర్ ఓ రేంజ్ లో కౌంటర్లు వేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా సుధీర్ కు కంటి మీద కునుకు లేకుండా వరుసగా సెటైర్లు వేస్తున్నారు. బాబా భాస్కర్ ప్రియమణితో వేసిన రొమాంటిక్ స్టెప్పులకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సఖీ సినిమాలోని పచ్చందనమే పచ్చందనమే అంటూ బాబా భాస్కర్ ప్రియమణితో రొమాంటిక్ పర్ఫార్మెన్స్ వేశాడు. ఆమె కాళ్ళు, మొహం, బుగ్గలు, చెవులు, జుంకాలు నిమురుతూ రచ్చరచ్చ చేశాడు. వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో పూర్ణతో మాస్టర్ రెచ్చిపోయి స్టెప్పులేసినట్టు కనిపిస్తోంది. మన్మథరాజా మన్మథరాజా అంటూ స్టేజ్ మీద మాస్ స్టెప్పులను ఇరగదీశాడు. వీటన్నిటికంటే సుధీర్ తో మాస్టర్ చేసే కామెడీ హైలైట్ గా ఉంటుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.